हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मा पल्ल वंट चैनल अंदर बहुनारा ने चला चला बहुत मैं व्लाग नाइट रूटीन व्लाग डिनर की मील मेकर पलाव अलगे मील मेकर करी चसा चला सिंपल रेसीपी अन्ट व्लाग चाल सिंपल उदेको प्रासेस वे मुझे वेड़ नीलों मील मेकर वेसे ఒక 2 3 నిమిషస్ ఉంచేయాలి లేదంటే ఫస్ట్ వెన్నీళ్ళు కాచుకొని మీరు దాంట్లో మీల్ మేకర్ వేసి ఒక 5 నిమిషస్ ఉంచేసి మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా వాటర్ అంతా పిండేసుకొని ఒక ప్లేట్ లో తీసేసుకోండి ఎక్కువసేపు ఉంచితే మనకి మెత్తగా అయిపోతే మళ్ళీ తర్వాత ఆల్రెడీ రైస్ లో ఉడికించాలి తర్వాత కర్రీ చేసినప్పుడు కూడా ఉడికించాలి కదా అంత టేస్టీగా ఉండాలన్నమాట మెత్తగా అయిపోతే మీల్ మేకర్ తో చాలా రెసిపీలు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పలావ్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ పెట్టుకున్నా నేను మీరు గిన్నెలో గానీ మామూలు రైస్ కుక్కర్లో ఎలాగైనా చేసుకోవచ్చు కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి మసాలాలన్నీ యాడ్ చేసుకోండి నేను 1/2 కిలో వరకు చేసున్నాను అన్నమాట దానికి 1 ఇంచు దాల్చిన చెక్క అలాగే 4-5 యాలకులు ఒక 4-5 లవంగాలు కొంచెం షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం టమాటా వేసి బాగా ఉడికించేసుకోవాలి దీన్ని ఇలా ఉడికించేసుకో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో మీకు నచ్చితే వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చుండి వెజిటబుల్ బిర్యానీ లాగా నేను క్యారెట్ వేసాను ఆనియన్ పచ్చిమిర్చి ఒక చిన్న టమాటో వేసాను టేస్ట్ కోసం ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 2 3 నిమిషస్ అలా మూత పెట్టేసి ఉడికించేసుకుంటే సిమ్ లో కొంచెం మెత్తగా అవుతుంది ఆ తర్వాత మనం వాటర్ వేసినప్పుడు ఇంకా కొంచెం ఉడికిపోతుందన్నమాట అలాగే ఫస్ట్ టైం గనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది మీరు వెంటనే చూసేయొచ్చు అన్నమాట ఓకేనా ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్ మనకి మంచూరియా చేసుకోవచ్చు మీల్ మేకర్ పకోడీ చేసుకోవచ్చు ఇంకా బిర్యానీ కూడా చేసుకోవచ్చు నేను చేసేది పలావ్ అన్నమాట సింపుల్ గా అయిపోతుంది మనకి టైం లేనప్పుడు లేదంటే ఏదైనా కర్రీ లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నేను పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను మీల్ మేకర్ దాంట్లో హాఫ్ వేసాను రైస్ లోకి ఇంకొక హాఫ్ ఏమో కర్రీ కోసం ఉంచేసాను అలాగే 2 స్పూన్స్ కారం టేస్ట్ కి సరిపడా salt కొంచెం గరం మసాలా అర కప్పు వరకు పెరుగు యాడ్ చేశాను ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇదన్నమాట కొంచెం చూసారు కదా మసాలాలన్నీ దీని పట్టేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన 2 గ్లాసులు రైస్ తీసుకొని నీటిగా కడిగి నానబెట్టేసాను ఒక 15 నిమిషస్ రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది అత్తయ్య బాగా నచ్చిందన్నమాట నాన్ వెజ్ ఏం తినట్లేదు స్కిన్ అలర్జీ వల్ల అందుకనేసి ఇంకా బీరకాయ పాపం దొండకాయ బీరకాయ కాకరకాయ ఇవే తినాల్సి వస్తుందన్నమాట ఆకుకూరలు కూడా తినట్లేదు రైస్ ఇది మేము నిన్న మన నాన్ వెజ్ ఛానల్లో చేపల పులుసు చేశాం కదా అప్పుడు కూడా తినలేదు దానికోసం అనేసి నిన్న ఒక రెసిపీ చేశాను ఈరోజు ఒకటి చేశాను అన్నమాట ఇది మొత్తానికైతే ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి ఇంకా నేను వడ్డీ చేశాను అన్నమాట నేను తీస్తుంటే మా దేవిన కూడా వచ్చి తీస్తూ ఉంటుంది రైస్ అయిపోయినంత వరకు ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ కర్రీ చేసేసాము రెండు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది ఒకదాంతో ఒకటి నేను ఒకేసారి చూశాను అన్నమాట వీడియో అలాగే చాలా మంది ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అక్క మీకు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది మంచిగా అడుగుతారు కొంతమంది ఏమో చేసేది మనము మీకు ఇష్టం ఉంటే చూడొచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయండి లేదంటే చూడకపోయినా ఏం కాదు వీడియోస్ ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేర్చుకుంటున్నామని మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలా ఎన్నున్నా మనం చేసేది మనము తెచ్చుకునేది మనము తినేది మనము కష్టపడేది మనం కాబట్టి ఎవరు ఏమన్నా సరే మీరు ఏ పని చేసినా మీకు నచ్చితే మాత్రం అది కంటిన్యూ చేయండి ఎవరో ఒకరు ఏదో అన్నారనేసి మంచిగా కామెంట్ చేసే వాళ్ళని వాళ్ళ కోసం మళ్ళీ మీరు చేయడం వదిలేయద్దు మీ పని ఏదైనా సరే ఇదనే కాదు
మీరు రియల్ లైఫ్లో చేసేది ఏదైనా సరే ఒకరి కోసం ఏది వదిలేయాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు ఎలాగైనా అంటూనే ఉంటారు. మెయింటైన్ చేయడం మన పని, కష్టపడడం మన ఇష్టం, అది అవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు చాలామంది చాలా వేరే వాళ్ళ ఛానల్స్లో కూడా కామెంట్స్ చూస్తూనే ఉంటాను నేను. ఎంకరేజ్ చేయకపోగా ఇంకా ఏదన్నా ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే దాన్ని ఎలాగ ఆపించాలా అని చూస్తూ ఉంటారనమాట. మీరేం అవన్నీ ఏం పట్టించుకోవద్దు. చాలామంది మనకు కొత్తగా స్టార్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమన్న ఛానల్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగా చేస్తున్నారు. నేను ఆల్రెడీ చాలామంది ఒక 10 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేశాను కొత్త ఛానల్స్. మీరు అలాగే రెగ్యులర్గా చేస్తూ ఉండండి. కొంచెం టైం పడుతుంది కానీ మనకి మాత్రం మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకు ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత మాత్రం మీకు బాగుంటుంది. ఏదో ఒకసారి మీకు యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది అనమాట. మనకి తక్కువ వ్యూస్ వచ్చినాయి ఏం బాధపడద్దు. స్టార్టింగ్లో కూడా మాకు కూడా అలాగే ఉండే, 1K ఉండేది మొత్తం, మార్నింగ్ నుండి నైట్ వరకు 1K వ్యూస్ వచ్చాయి. అలా 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 1 లాక్ వరకు వచ్చిందనమాట వ్యూస్ అనేది. మనం ఏది ఆపకుండా కంటిన్యూగా కష్టపడుతూనే ఉండాలి. డిస్కరేజ్ చేసే వాళ్ళని వదిలేసి ఎంకరేజ్ చేసే వాళ్ళనే మీరు తీసుకోండి అలా పాజిటివ్గా. ఓకేనా, కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకా మా దీవెన మొట్టిచ్చేస్తుంది, అందరం తినేసామన్నమాట. ఇది ఈరోజు మన బ్లాగు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లు పెట్టేశాను. ఇది ఊరికే తినొచ్చు లేదంటే కర్రీతోనైనా తినొచ్చు. నేను కొంచెం రైస్ వండాను, ఇంకొంచెం ఎక్స్ట్రా వైట్ రైస్ కోసం కర్రీ చేశాను అన్నమాట. ఈ పలావ్ మనకి మామూలుగా ఆనియన్ లెమన్తో తినేసేయచ్చు. అది ఈవెన్ మాకు ఇంకా వడ్డించలే కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆడుకుంటూ చూసారు కదా ఎలా ఎక్కుతున్నాడు. అందరు స్టార్ట్ చేసి మేము అందరం తినేసి గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత అప్పుడు ఆకలేస్తుంది వాడికి. మనం తినేటప్పుడు రమ్మంటే రాడు. ఓకే అండి, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయితేనే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. అలాగే ఇదేమో మామూలుగా నేను దో అన్నం వండక ముందు 7 ఆ టైం అయిందనమాట, కడిగి పెట్టేశాను వేరే వైట్ రైస్ దానికోసం అనేసి. దీవి నాకు ఆకలేస్తుందంటే అప్పటికప్పుడు దోశ వేశారు, ఇంకా కర్రీ చేయలేదు. రైస్ ఒకటి బియ్యం అలా నానపెట్టేసి పెట్టేశాను, ఇంకా నేను పలావ్ అవేం చేయలేదు. దీవి నాకు ఆకలేస్తుందంటే 1-2 దోశలు వేసి ఇచ్చాను, అల్లం చట్నీ వేసేసి అది తినేసింది. స్నాక్స్ ఏం చేయలేదు ఈరోజు, అందుకనేసి ఈవినింగ్ ఆకలేసింది. వండే అంత టైం కూడా ఇవ్వలేదన్నమాట. నేను ఆనియన్ రఫ్ చేయలేదు ఇప్పుడు, అందుకని కొంచెం దోశ అనేది అతుక్కుపోయిందన్నమాట. కొంచెం ఆ సైడ్స్కి రాలేదు, ఎక్స్ట్రా వేసింది. ఓకే, అంత. ఇదేమో ఈవినింగ్ది, కొంచెం ఒక దీవెన తీసిందనమాట, చిన్న బిట్టు అయిపోయింది అంతే. ఇంకా పాల ప్యాకెట్స్ అవన్నీ, ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంది. మీకు నెయ్యి అడుగుతున్నారు చాలామంది, నేను నెయ్యి చేసి చూపిస్తానేసి చూపిస్తాను. ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా చూపించేస్తాను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. మీగడ కోసం అనేసి 2 ప్యాకెట్స్ తీసుకొస్తాను, ఆల్రెడీ చెప్పాను కదా. అదనమాట, అది కొంచెం చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది మనకి. టైం తీసుకొని టైం దొరికినప్పుడు నిమ్మలంగా నిదానంగా చేసుకోవాలన్నమాట. మనం హడావుడిగా చేసేస్తే నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది, ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి టైం ఉన్నప్పుడు అది కూడా మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు చేస్తేనే బాగుంటుంది. ఆ టైం తీసుకొని ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మనకి ఎన్ని రోజులు ఉన్నా ఏం లేదు, పాలం మీద డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేను. కాకపోతే చాలామంది అడుగుతున్నారు ఎలా తీస్తారు, ఏం మీరు ఎలా ఇంట్లోనే చేస్తారనేసి. మీకోసం చూపిస్తాను ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.